యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి, ఆయన మనకు చిందించిన పరిశుద్ధ రక్తమును గురించి, ఆయన పడిన శ్రమలను గురించి, వాటి వలన ప్రభు మనకు ఏమి ఆశీర్వాదములు సాధించినాడు, ఏమి విజయమో మనకిచ్చాడు, ఈ యొక్క సత్యమును గురించి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి మనము ధ్యానించి చూడబోతున్నాము. మత్తయి 28:1-5 విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి. ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. నా ప్రియమైన సహోదర సహోదరి, మన యొక్క విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువునందు మనము ఉంచిన విశ్వాసమునకు పునాది ఆయన యొక్క తెరచిన సమాధి, ఖాళీగా ఉన్న సమాధి. ఆయన, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నానని చెప్పిన యేసు మాటలకు కారణము ఖాళీగా నున్న ఆయన యొక్క సమాధి అని మనకు తెలియను. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యములో ఆయన యొక్క సమాధిని మగ్దలేన మరియ వెదక్కి వచ్చింది ఆ రోజు ఉదయమున, ఇంకా చీకటి ఉన్నప్పుడే. కానీ ఆ యొక్క సమాధి తెరవబడి ఉండుట చూచి అక్కడ ఆయన శరీరము కనబడలేదే అని చూచి ఏడుస్తూ నిలుచుకొని ఉందన్నమాట. లూకా 24:2 సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఆమె పరిగెత్తి వెళ్ళి పేతురు యోహాన్ను తీసుకొని వచ్చింది. మన ప్రభు యొక్క శరీరము కానరాలేదు. వాళ్ళు వచ్చి లోపల వెతికినారు, యేసు శరీరమును వారు చూడలేకపోయిరి. నా ప్రియమైన సహోదర సహోదరి, మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ జయమెక్కడ అనే ఆ వాక్యము నెరవేరినట్లు దేవుని వేదములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆ యొక్క సమాధిలో నుండి బయట నడిచి వెళ్ళాడు. ఎందుకు? ఆయన ఆ యొక్క సమాధి మూత వేయబడి ముద్ర వేయబడిన సమాధి అన, దేవదూతలు వచ్చి ఆ సమాధి రాయిని దొర్లించిరి. పెద్ద భూకంపం వచ్చింది, ఆ యొక్క కొండ కదిలిందన్నమాట. యేసుక్రీస్తు ప్రభు జయోత్సాహముతో ఆయన మరణములో నుండి లేచినట్లు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు ఈ లోకమును ఎంతగా ప్రేమించినాడంటే, ఆయన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకమును రక్షించడానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని వాక్యంలో రాయబడింది. ఆ యొక్క శరీరంలోనున్న రక్తము, ఆ యొక్క గానుగల ఏ విధముగా ఆ గింజలను పగలగొట్టి నూనె తీస్తారో అదే విధముగా ఆయన శరీరంలో నుంచి రక్తము పిండపడింది. దేవునికి స్తోత్రం. నీ కొరకు, నా కొరకు అంత భయంకరమైన మరణము పొందిన యేసు 3వ నాడు ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఎల్లప్పుడూ జీవించేదానికి, సజీవుడుగా ఉండడానికి మరణమునే జయించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణమును గురించి ధ్యానించినప్పుడు
మొదటి కొరింథీయులు 15:17 రాయబడినట్లు క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంత మాత్రము కాదు, యోహాను 14:19 నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. బికాస్ హీస్ అలైవ్ వీ విల్ ఆల్సో బి అలైవ్. మొదటి కొరింథీయులు 15:22 ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరును బ్రతికింపబడదురు. దేవునికి మహిమ ఉండునుగాక. ఈ యొక్క పునరుత్థానం యొక్క శక్తి వలన ఏమి ఆశీర్వాదములను మనము పొందుచున్నాము? మొట్టమొదటిదిగా ఎఫెసీకి రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వీఆర్ మేడ్ అలైవ్ బై హిస్ రిజరక్షన్. నా ప్రియమైన సహోదర సహోదరి, పాపము చేయు ఆత్మ మరణించును, చచ్చును. ఆ ఆత్మను ఆయన మళ్ళీ జీవములోనికి తేవడానికి క్రీస్తుతో కూడా ఆయనను విశ్వసించినప్పుడు మన యొక్క ఆత్మ జీవమును పొందుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 3:23 అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. రోమీలు 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. మన యొక్క ఆత్మ పాపములో మరణించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ఆ యొక్క ఆత్మను బ్రతికింపజేస్తుంది. ప్రాణములోనికి వచ్చిన ఆత్మ, జీవములో ప్రవేశించిన ఆత్మ యేసుక్రీస్తును విశ్వసించి ఆయన యొక్క బాటలో మనము నడుచున్నప్పుడు మనము మళ్ళీ మరణించమని వాక్యంలో ఉంది. యోహాను 11:25-26 యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికిని చనిపోడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క అనుభవమునే క్రొత్తగా జన్మించే అనుభవము అని వాక్యములో చూస్తున్నాము. యోహాను 3:3 ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. మనం మళ్ళా జన్మించాలి. ఆ పాపపు జీవితంలో నుంచి ఆ ఆత్మ, మరణించిన ఆత్మ, యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి చేత ముట్టబడినప్పుడు జీవము ఆత్మలోనికి ప్రవేశించి మనము మరలా జన్మించే ఒక అనుభవమును పొందగలము. అంత మాత్రము కాదు, పునరుద్ధాన శక్తి మనల్ని నూతన సృష్టిగా మారుస్తుందన్నమాట. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 8:7 శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. యాకోబు 4:4 వ్యభిచారులారా వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. ఈ విధముగా దేవునికి శత్రువులుగా జీవిస్తున్న మానవులను, తిరుగుబాటు చేసి పాపములో జీవిస్తున్న వారిని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మాత్రమే వారిని విడుదల చేయగలదు. వారిలో ఉన్న ఆ యొక్క తిరుగుబాటు, అవిధేయత, వారిలో ఉన్న కృతజ్ఞత లేని ఒక బుద్ధి, ఇవన్నీ మారాలంటే
పునరుద్ధాన శక్తి చేత వారు ముట్టబడాలి. అప్పుడు ఒక పాపి నీతిమంతుడుగా మారుతాడన్నమాట. ఈ యొక్క అనుభవముని గురించి ఎహెచ్కేలు 36:26 రాయబడింది. నీకు నూతన హృదయమును ఇచ్చేదను. పాత హృదయం ఎట్లుంటుంది? మత్తయ్య 15:19, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. అవి మానవుని అపవిత్రపరచును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇటువంటి ఆ పాపముతో నిండిన మన యొక్క హృదయము మారితేనే మన యొక్క జీవితము మారుతుందన్నమాట. ఈ నూతన హృదయము ప్రభువు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎహెచ్కేలు 36:26, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. 2 కొరింథీయులు 5:17. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ విధముగా ఒక మార్పును ప్రభు మన హృదయములో తీసుకొని వస్తాడు. మనము క్రొత్తగా జన్మించే అనుభవంలోనికి మనము ప్రవేశించినప్పుడు మన యొక్క హృదయమును దేవుడు మార్చి మన జీవితమును కూడా మారుస్తాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి కొరకు ఆయనకు వందనములు చెల్లిస్తున్నాను. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, మీకు స్తోత్రం, వందనాలయ్యా. మా కొరకు పరలోకమును వదిలి ఈ లోకమునకు వచ్చి మనుష్య కుమారుడుగా తండ్రి భయంకరమైన తండ్రి ఘోరమైన మరణమును మీరు పొంది ప్రభువా సమాధి చేయబడి 3వ నాడు సమాధిలో నుంచి పునరుద్ధానుడై లేచితిరే మీకు స్తోత్రం. పాపములో చచ్చిన వారై ఉండగా మమ్మలను మళ్ళీ బ్రతికించడానికి ప్రభువా మీరు మీ యొక్క పునరుద్ధాన శక్తిని మా మీద ప్రసరింపజేస్తున్నారు. మీకు స్తోత్రం, మీకు వందనాలు తండ్రి. ఏసయ్యా, అంత మాత్రము కాదు ప్రభువా, ఈ యొక్క క్రొత్తగా జన్మించే ఈ అనుభవమును మీరు మాకు ఇచ్చినందులకు స్తోత్రం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పరలోకంలో ప్రవేశింపడు అని వాక్యములో చదువుతున్నా. ఈ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అనుభవం మా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా పాపముల నుండి శాపముల నుండి విడుదల పొందే ఈ యొక్క అనుభవము తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మచేత ముట్టబడు అనుభవమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.